वेलकम टू पीजी न्यूज। ఇక వివరాల్లోకి వెళ్తే సూర్యాపేట జిల్లా నడిగుడెం గ్రామానికి చెందిన సర్వేజన శుక్ల భవన్ సేవా సంస్థ అధ్యక్షులు ప్రభుత్వ ఉద్యోగి అయిన దున్నశ్యామ్ తన కూతురు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేశారు। సూర్యాపేట జిల్లా నడిగుడెం గ్రామానికి చెందిన సర్వేజన శుక్ల భవన్ సేవా సంస్థ అధ్యక్షులు ప్రభుత్వ ఉద్యోగి అయిన దున్నశ్యామ్ తన కూతురు పుట్టినరోజు సందర్భంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్న ఆలేటి ఆటం వరల్డ్ మానసిక వికలాంగులు అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిపిఆర్ఓ ప్రసాద్ పాల్గొని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు। ఈ సందర్భంగా దున్నశ్యామ్ మాట్లాడుతూ సర్వేజన సుఖిన భవన్ అనే సంస్థ సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఇలాంటి సేవా కార్యక్రమాలు మున్ముందు ఎన్నో చేస్తామని వారు అన్నారు। వృద్ధాశ్రమం నిర్వాహకులు ఆలేటి లలిత మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమాన్ని దాతల సహాయంతోనే నడిపిస్తున్నామని దున్నశ్యామ్ లాగా ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగి సహకరిస్తే మన దేశంలో పేదరిక నిర్మూలన చేయొచ్చని వారు అన్నారు। కూతురు ప్రేరణ 2వ బర్త్డే సందర్భంగా ఆలేటి ఆటం వరల్డ్ అనాథ మానసిక వృద్ధుల ఆశ్రమంలో ఒక రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది। సమాజంలో ఎంతో మంది ఆర్థికంగా ఎదిగినటువంటి ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు, వారికి భోజనం పెట్టేదానికంటే అనాథలైన మానసికంగా వికలాంగులు వారు మానసిక పరిస్థితి బాగలేనటువంటి వారికి ఒక రోజు అన్నదానం చేయాలని నాకు అనిపిస్తుంది। దానివల్ల నేను ఈ ఆలేటి ఆటం వరల్డ్ లో ఉన్నటువంటి 80 మంది అనాథ మానసిక వికలాంగులకు ఈ రోజు అన్నదానం నిర్వహించడం జరిగింది। అదే విధంగా నా కూతురికి పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అనాథలకి అనాథల పరిస్థితిని ఒక రోజైనా అన్నదానం పెట్టి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతోని చేయడం జరిగింది। చాలా సంతోషంగా ఉంది। మాకు ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయించారు। వారు చక్కగా నా పెట్టాలకు వారికి కడుపు నిండా భోజనం మూడవ సంవత్సరం రోజు సందర్భంగా మాకు కేక్ కట్ చేసి వారికి చూస్తున్నారండి పీజీ న్యూస్ పవర్ ఆఫ్ జర్నలిజం। సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్।